ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల వరదరాజరెడ్డి గెలుపు సాధించినప్పటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేకించి కొత్తపల్లి పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అందులో భాగంగానే పంచాయతీ పరిధిలోని అమృత్ నగర్ నందుగల కాలువపై మోరే నిర్మాణం కొరకు సోమవారం ఉదయం భూమి పూజ చేశారు. ప్రధాన రహదారి నుండి రామాలయం వరకు రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా మోరే నిర్మాణం చేపడుతున్నట్లు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఈరోజు అమృతానగర్లో రామన్ దేవాలయం దగ్గర రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ కాలువ నుంచి మాకు మురి కావాలని చెప్పి పదే పదే అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. సరే, ఏది ఏమైనా కానీ ఈరోజు ఆ పని పూర్తి చేసి దానికి పూనుకున్నాము. రామన్ దేవాలయం కాడ ఇక్కడ మోరీ వేస్తే శ్రీరాముల దేవాలయం కాడ మోరీ వేసి కాలువ గట్టి చేకినగా ఇక్కడ అంతా గలీజంతా లేకుండా పోతుందని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. కావున ఈరోజు ఈ పని మొదలు పెడుతున్నాము. త్వరలోనే ఇది పూర్తి అయిపోయిస్తాము. ఏది అయినా కానీ ఇక్కడ ఏమన్నా సమస్యలు వచ్చినా మా చేతనైతే వరకు మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో దాదాపు మేము సర్పంచ్ అయినప్పటి నుంచి 5 అరుసులు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. ఇక్కడే సచివాలయం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ సచివాలయానికి, ఈ రాముల దేవాలయం కేంద్రానికి, ఇక్కడ ఉన్నటువంటి కాలనీకి అంత లెక్కల బాగా రాకపోకలకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. దాదాపు 8 నుంచి 10 లక్షల్లోపు ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు మంచి విద్యార్థితో గెలిచారు. ఈ ప్రొద్దుటూరికి మహాదర్శ పట్టింది. కావున ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ పనులు కూడా వేగవంతం, మా పంచాయతీలు వేగవంతంగా జరుగుతున్నాయి. అలాగే ఇంకా రాబో రోజుల్లో కూడా ఏదైనా రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ ఆయన హామీ ఇచ్చాడు, చేస్తామని చెప్పి ఎక్కడ ఏదైనా కానీ ఆయన ఆశీస్సులతో ఈ పంచాయతీ అభివృద్ధి చెందుతుందని చెప్పి